పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురంలోని సండే మార్కెట్ వద్ద 112 డివిజన్ ఈశ్వర్ సింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ కార్డ్ పోస్టులను ఆవిష్కరించి మాట్లాడుతూ గడిచిన 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను కార్యకర్తలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అనేక రకాలుగా హింసించారన్నారు. ఎంఎంటీఎస్ రైలు విస్తరణలో భాగంగా గూడు కోల్పోయిన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. కాంగ్రెస్ హయాంలోనే బీహెచ్ఎల్, ఓడిఎఫ్, బీడీఎల్ వంటి పరిశ్రమలు వచ్చాయని, బీఆర్ఎస్ హయాంలో ఏమి వచ్చాయని ప్రశ్నించారు. మండలానికి హాస్పిటల్ అంట, మండలానికి మహిళా భవనం కట్టిస్తారంట, ఇంకా ఊరుకు అంబులెన్స్ ఇస్తారంట. మరి ఇప్పటిదాకా ఎవరు గాంధీ పనులు ఉంటున్నావు అని అడుగుతున్నా. 15 సార్లు ఉండదు నువ్వే కదా, ఈ రోజు ఉండాలి నువ్వే కదా అని అడుగుతున్నా. ఈ రోజు నువ్వే కదా 10 సంవత్సరాలు దాన్ని అనుభవించిన పదవి. ఆ రోజు నా మహిళలు గుర్తురాలేదా, మా అక్క చెల్లెలు గుర్తురాలేదా, ఈ రోజు ఉద్యోగాలు చేస్తున్నా ఉన్నావు మా తమ్ముడు గుర్తురాలేదా. మరి ఈ రోజు ఆ రోజు మనందరం కూడా నమ్మాం. ఆ రోజు తెలంగాణ వస్తే మనందరం కూడా బాగుపడతామని చెప్పి వాళ్ళ మాటలు నమ్మిన మనందరం కూడా దాని గురించి 1200 మంది త్యాగాలు చేస్తే మరి తెలంగాణ వచ్చిన విషయం మనందరికీ తెలుసు. ఈ రోజు నిజంగా 10 సంవత్సరాలల్లో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మరి మీరు ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను. బంగారు తెలంగాణ అయితే అనుకున్నాం మనం. ఈరోజు నిజంగా పేదవాడుగా మిగిలిపోయినా లేదా ఒకసారి ఆలోచన చేయండి. ఏం కొత్త అద్భుతం జరిగింది మీకు అని అడుగుతా ఉన్నా. నిజంగా ఇల్లు లేని వాళ్ళు ఇల్లు దొరికినాయా అని అడుగుతా ఉన్నా నేను. ఈరోజు ఏ ఒక్కరికైనా ఇల్లు దొరికిందా అని అడుగుతా ఉన్నా నేను. ఆడ మీ అందరి ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.